Hello friends, welcome back to our channel. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వచ్చేసి నేను ఒక స్పెషల్ డిష్తో మీకు ముందుకు వచ్చాను. తెలిసి మీరు ఇంతకుముందు విన్నారా లేదా నాకు తెలీదు, బట్ నేను మాత్రం ఫస్ట్ టైం విన్నాను అండ్ ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ఈ రెసిపీ వచ్చేసి కీరా మష్రూమ్. యాక్చువల్గా ఈ రెసిపీ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనమాట. తను ఎవరన్నది వీడియో లాస్ట్లో చెప్తాను. సో ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో మనం చూద్దాం. సో ఇక్కడ ముందుగా నేను బ్రౌన్ మష్రూమ్స్ తీసుకుంటున్నాను. ఈ రెసిపీకి ఏ మష్రూమ్స్ అయినా వాడచ్చు, అంటే వైట్ మష్రూమ్స్ కూడా వాడచ్చు. సో నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వాడుతున్నాను నేను. సో ఇక్కడ ఇది 230 grams చాప్డ్ మష్రూమ్ తీసుకున్నాను నేను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1/2 teaspoon పసుపు, 2 ఎండుమిర్చీలు, 1/2 teaspoon జీలకర్ర. సో నేను 1 teaspoon కారమే తీసుకున్నాను. సో మాది ఇది ఎక్స్ట్రా హాట్ చిల్లీ పౌడర్. సో నేను అందుకే 1/2 teaspoon తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి 1/2 teaspoon గరం మసాలా అండ్ ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక ఆనియన్ తీసుకుంటున్నాను, 1 spoon జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ కూడా మనకి అవసరమైన ఇంగ్రీడియంట్ అనమాట. సో మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఇక్కడ మనము పాలు మీద మీ కూడా యాజ్ అ ఫ్రెష్ క్రీమ్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇప్పుడు ఆనియన్ అండ్ టొమాటోస్ కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ మష్రూమ్ ఒక 230 grams తీసుకుంటున్నాను కాబట్టి దానికి సరిపోయేంత ఒక 2 tablespoons ఆయిల్ అలా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పోపు వేసుకోవాలి, ఆయిల్ హీట్ అయింది. సో ఇక్కడ నేను 1 teaspoon జీరా వేసుకుంటున్నాను. ఇందులో రెడ్ చిల్లీస్ వేసుకుంటున్నాను. మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు. సో కరివేపాకు వేసుకుంటే కూడా బాగుంటుంది. సో ఇక్కడ ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇక్కడ జీరా అండ్ రెడ్ చిల్లీస్ ఫ్రై అయిపోయాయి. ఇక్కడ ఆల్రెడీ చేసి పెట్టుకున్న టమాటో అండ్ ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి ఇందులో. ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ టమాటో ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ కొంచెం కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనము మష్రూమ్ వేసుకుందాం. పసుపు వేసుకోవాలి. ఇక్కడ ఫ్రై అయిపోయింది, ఇందులో మష్రూమ్ వేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ చాప్ చేసిన మష్రూమ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మంచి మిక్స్ చేసుకోవాలి. మీడియంలో పెట్టుకొని డీప్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 minutes అయిన తర్వాత చెక్ చేసుకుందాం. ఇందులో మష్రూమ్లో వాటర్ వస్తాయి కదా, ఆల్రెడీ మనం ఇంకా టమాటో ఆనియన్ కూడా వాటర్ ఐటమే కదా. సో మనకి మష్రూమ్లో నుంచి కూడా వాటర్ వస్తాయి కదా, సో అది వాటర్ వస్తున్నాయి ఇందులో. సో ఇక్కడ చూస్తే కొంచెం వాటర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి, ఇందులోనే గరం మసాలా కూడా వేసుకోవాలి. సో ఇందులో కారం, గరం మసాలా. ఇప్పుడు ఇందులోనే 1/4 cup వాటర్ వేసుకుంటున్నాను. ఇది మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒకసారి సాల్ట్ ఇక్కడ ఏమైనా తక్కువ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో నాకు ఇందులో కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది, నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సో ఈ టైంలో సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఇది ఇంకా కుక్ అవ్వాలి. సో ఇంకా ఒక 5 to 8 minutes కుక్ చేసుకున్నాము. సో కొత్తిమీర ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది అని చెప్పేసి నేను కొంచెం ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా మిగతాది గార్నిష్కి పెట్టుకున్నాను. మనం ఇక్కడ ముందు కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన డిష్కి కొత్తిమీర ఫ్లేవర్ కూడా వస్తుంది. సో నేను అందుకే కొంచెం ఏ డిష్ వండినా కూడా ఇలా నేను కొంచెం యాడ్ చేసుకుంటాను ఫస్ట్. సో ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా ఎంత బాగా అయిందో, నిజంగా కీమలా అనే లేదు. కీమా అంటే కీమలా. ఇందులో ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత బాగా ఆయిల్ పైకి పేరుతుంది అండ్ చూడడానికి కంప్లీట్గా మనకి కీమలానే కనిపిస్తుంది. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ క్రీమ్ అండ్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి.
ఇక్కడ నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. సో ఇక్కడ మన మష్రూమ్ కీమా రెడీ అయిపోయింది. అసలు యాక్చువల్గా ఈ రెసిపీ షేర్ చేసింది నా ఫ్రెండ్ అని చెప్పాను కదా. సో తను వచ్చేసి ఇండియాలో వైజాగ్లో ఉంటుంది, తన పేరు వచ్చేసి హనీ, తన రెసిపీ ఇది. సో తనకి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ హనీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్తాను. చాలా వేడిగా ఉంది. అసలు టేస్ట్ మాత్రం చాలా సూపర్బ్ అంటే సూపర్బ్, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఈ మష్రూమ్ కీమా మనము ఫ్రైడ్ రైస్తో, పుల్కాతో అండ్ రోటీస్తో అలా తింటే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇలా మా ఫ్రెండ్ చెప్పింది. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి నాకు తెలీదు. ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్, ఒక కమెంట్ తప్పకుండా మాత్రం ఇవ్వండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.